కొలకండ్ల మండలంలోని రైతు వేదిక భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నవంబర్ 4న రావడం వాయిదా పడడంతో ఈ నెల 31న 12 గంటల 30 నిమిషాలకి ఖరారు కావడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ఆయన గురువారం నాడు ముఖ్య కార్యకర్తలతో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం నిరంతరం ఆలోచిస్తున్నారని, రైతు లేనిదే రాజ్యం లేదని, రైతే రాజు అని, ఆయన ముందుకు సాగుతున్నారని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా రైతు ఏ పంట వేసుకుంటే లాభం కలుగుతుందో అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మందిని తరలించకుండా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న రైతులు మాత్రమే మినిమం 5000 మంది పాల్గొంటారని, రైతులు పెద్ద ఎత్తున స్వాగతం పలకాలని ఆయన కోరారు. పన్నెండు పది నిమిషాల కట్ట పల్లె పరిస్థితి మనం దీన్ని చూసి ఒక 10 నిమిషాలు ఇక్కడ ఉంది. తర్వాత రైతు వేదిక ప్రారంభోత్సవం చేసి బహిరంగ సభ ఏర్పాటు చేసి భోజనం తీసుకోవడం జరుగుతుంది. కొడకండ్ల గురించి కూడా చాలా ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ఇది కొడకండ్లకు రావటం మేము అదృష్టంగా భావిస్తున్నాం. రైతులు కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చెప్పారు, కరోనా టైంలో పెద్ద అట్టహాసం చేయొద్దని. ఓన్లీ 5000 మంది రైతు ప్రజల్ని పిలవండి, రైతుకు సంబంధించిన వ్యక్తులనే పిలవండి అని కూడా వారు ఆదేశించడం జరిగింది. కానీ కొడకండ్ల ప్రజలు కానీ బాలకుర్తి నియోజకవర్గ ప్రజలు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతం చెప్పాలనే ఉత్సాహంగా ఉన్నారు. దాన్ని ఎంత కంట్రోల్ చేయాలి, ఏ రూపంగా తీసుకోవాలని కూడా ప్రజలకు తెలియటం జరుగుతుంది. ఏది ఏమైనా రైతులకు ఒక శుభవార్త, రేపు 31 తారీఖు రైతు వేదిక మీద ముఖ్యమంత్రి గారికి మేము జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞత చెప్తూ ఇంకా రైతులకు ఏం భరోసా ఇస్తారన్నది రైతులందరిలో చూస్తా. రైతులు హ్యాపీగా ఉన్నారు, రైతులకు ఏమి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ ఇంకా మాకు లాభం చేస్తారు, కేంద్రం కొన్ని దొంగతులు తీసుకొస్తారు, గిట్టుబాటు ధర రాకుండా చేస్తున్నది అదే తిరిగా